తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు నమస్కారాలతో మాట్లాడుతున్నానండి. వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రి, ఆయనకి అర్చకులు పురోహితులకు తేడా తెలియదు అంటే మనం ఆశ్చర్యపడాలో బాధపడాలో? ఇటువంటి వ్యక్తులు మనకి దేవాదాయ ధర్మశాఖ మంత్రి అయ్యారంటే ఆ ఇచ్చిన వ్యక్తి గురించి మాట్లాడుకోవాలో, దీని గురించి మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు. ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాసు ఆయన మరి చదువుకున్నాడో చదువుకోలేదో తెలియదండి. ఎందుకంటే దేవాదాయ ధర్మశాఖ మంత్రి అంటే కాస్త ధర్మము దానము ఒక ఆచారము వ్యవహారము తెలిసిన వ్యక్తి అయి ఉండాలి, కాస్త చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి. ఆయనకి పురోహితుడు అర్చకుడికి తేడా తెలియకపోవడం చాలా దారుణం అండి. నేను చెప్తున్నాను, నాకు తెలిసిన వరకు అర్చకుడు అంటే ఎవరైతే గుళ్ళల్లో పూజలు చేస్తారో వారిని అర్చకులు అంటారండి. ఇంకా పురోహితులు అంటే ఎవరైతే ఒక గృహప్రవేశాలకి చేసేవారు కావచ్చు, పెళ్ళిళ్ళు చేసేవారు కావచ్చు, వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతం కావచ్చు, ఇంకే వ్రతం అని చేయించేవాళ్ళు కావచ్చు, అక్షరాభ్యాసం చేసేవాళ్ళు కావచ్చు, యాగాలు యజ్ఞాలు చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే మన పెద్దల యొక్క శ్రాద్ధ కర్మలకి పిండాలు పెట్టడానికి ఇటువంటి చేసేవాళ్ళని పౌరోహితులు అంటారండి. వీళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి, పురోహితులకు ఆర్థిక భరోసా కల్పించండి అని చెప్పాడండి. పురోహితులకు ఈ కరోనా వలన చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, ఎందుకంటే పెళ్ళిళ్ళు లేవు, వ్రతాలు లేవు, ఏమంటారు 10 మంది కలిసే ప్రసక్తి లేదు కనుక వీళ్ళందరూ చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి పని లేదు, చాలా చాలా దయనీయ స్థితిలో ఉన్నారు పురోహితులు, కనుక వారికి సహాయం చేయమన్నాడు. ఒకటి. రెండోది ఏమన్నాడు ఆయన, పేద బ్రాహ్మణ విద్యార్థులకు, పేద బ్రాహ్మణులకు, బ్రాహ్మణ కార్పొరేషన్కు మీరు కేటాయించిన 100 కోట్లలో కొంత మొత్తం వీరికి ఇచ్చి వీరిని ఆదుకోవాలి, వీరికి కేటాయించాలి అన్నాడు. రెండోదండి. మూడోది ఏమన్నాడు, తిరుమల తిరుపతి దేవస్థానంలో 2 దశాబ్దాలకు పైగా అంటే 20 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న ఒప్పంద పొరుగు ఉద్యోగస్తులందరినీ కూడా టైం స్కేల్లోకి తీసుకోవాలి, వాళ్ళ టైం స్కేల్లోకి తీసుకుని వాళ్ళకి స్కేల్ వర్తించి చేయమని చెప్పి డిమాండ్ చేశాడండి. అంటే మొదటిది ఏమన్నాడు, భరోసా ఆర్థిక భరోసా కల్పించమన్నాడు. రెండోది ఏమో కేటాయించమన్నాడు. మూడోది ఏంటి, డిమాండ్ చేశాడు. కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఏమర్థమైంది, ఈయన అయిపోయిన పెళ్ళికి బాజాలు వాయిస్తున్నాడు, మేము ఆల్రెడీ అర్చకులకి 31,000 మంది అర్చకులు గుర్తించాం, వాళ్ళకి డబ్బులు మే 26 తారీఖు ఇస్తున్నాము అయిపోయాయి, మేము ఆల్రెడీ డిక్లేర్ చేసిన తర్వాత ఈయన డిమాండ్ చేస్తున్నాయంటే ఈయనకి బుర్ర ఉందా లేదా అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గురించి అండి. ఈయనకి లక్షలాది పుస్తకాలు చదువుతాడు, ఈయనకి ఉన్న మతి కూడా పోయింది అని మాట్లాడుతున్నాడు అండి. ఏం చెప్పాలి ఇటువంటి వ్యక్తులనండి మనం, అసలుకి ఇటువంటి వ్యక్తులు మనకి మంత్రులైతే మనం ఏంటి, అసలు మన సమాజం ఎటుపోతుంది? ఆయన అడిగింది ఏంటి, ఈయన మాట్లాడుతుంది ఏంటి? ఆయన పురోహితులకు అన్నాడు, మీరు అర్చకులకు ఇస్తున్నారు, అర్చకులు 31,000 మందికి ఇస్తారు అంతవరకు, మిగతా పురోహితులతో ఏమైపోతారు? వారి కుటుంబాలు లేవా? వారికి లాక్డౌన్ ఇబ్బందులు కలగవా? వాళ్ళు మనుషులు కారా? ఈయన నీచ రాజకీయాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. నీచమైన రాజకీయం ఏం చేస్తారు? మీరు చేస్తున్న నీచ రాజకీయాలు, నికృష్ట రాజకీయాలు మీరు చేస్తున్నారు. ఒక మనుషుల్లాగా మీరు బిహేవ్ చేయట్లేదు. మీరు చాలా అన్యాయంగా అక్రమంగా మాట్లాడుతున్నారు. పైగా పార్ట్ టైం పవన్ కళ్యాణ్ పార్ట్ టైం ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు, లక్షలాది పుస్తకాలు చేసి మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు. ఇవే మీరు మాట్లాడే మాటలు? చాలా అన్యాయం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉందాగా ఉండాలి, ఆ ఉన్నతం లేకపోతే చాలా దారుణం అండి, నవ్వుతారు 10 మంది. మరి మీరు మాట్లాడిన తీరు, పవన్ కళ్యాణ్ అడిగింది ఏంటి, మీరు సమాధానం చెప్పింది ఏంటి, ఇవన్నీ విన్నవాళ్ళు తెలుగు ప్రజలు నవ్వుకుంటారని కూడా మీకు అనిపించట్లేదు? మీకు
ఎంత అన్యాయం అండి. మీరు భరోసా కల్పించిన పురోహితులకి చక్కగా వాళ్ళని ఆదుకోండి. పేద బ్రాహ్మణులు, పేద బ్రాహ్మణ విద్యార్థులకు 100 కోట్లు కార్పొరేషన్ కేటాయించారు. ఆ కార్పొరేషన్ 100 కోట్లు కొంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వమన్నాడు. దాని తప్పేం అనలేదు కదా. ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ టైం స్కేల్ ఇవ్వమన్నాడండి. 20 సంవత్సరాల పైన పనిచేస్తున్న వాళ్ళకి అది తప్పేం కాదు కదా. డిమాండ్ అది తప్పేముంది అందులో. మా పవన్ కళ్యాణ్ అన్ని మాటలు అనాలా? ఎంత దారుణం అండి. అసలు ఒక పురోహితికి అచ్చులకు తేడా తేలిన మంత్రి మీరు. మిమ్మల్ని ఏమన్నా నమస్కారం బాబు మంత్రి గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. మీరు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారే మా పవన్ కళ్యాణ్ పార్ట్ టైం రాజకీయ నాయకుడిని, పైగానేమో ప్యాకేజ్ స్టార్ని. నేను ఓటాడుతున్నా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. మీరు 2009లో ఆయన ఫోటో పెట్టుకుని ప్రజాజనపాటి తరఫున ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిపిన తర్వాత మీరు మంత్రి అయ్యారు. మర్చిపోయారా? అది అందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేదా? తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకుని మొత్తం విజయవాడ వెస్ట్ అంతా తిరిగావుగా. మా పవన్ కళ్యాణ్, మా పవన్ కళ్యాణ్ అని. మరి అప్పుడు ఎంత ఇచ్చావు ప్యాకేజ్ నువ్వు? నువ్వు చెప్తావు ఎంత ఇచ్చావు డబ్బులు మా పవన్ కళ్యాణ్కి? ఇది నీతి తక్కువ మాటలు, ఆ పనికి మాలు మాట్లాడడం కాదు. నువ్వు తిరిగి 2014లో భారతీయ జనతా పార్టీ విజయవాడ వెస్ట్కి పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ పుట్ట పెట్టి తిరిగావు కదా. అప్పుడు నువ్వు ఎంత ఇచ్చావు పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ సార్ అన్నావు? నువ్వు ఎంత ఇచ్చావు ప్యాకేజానికి చెప్పగలవా? ఆ దమ్ము నీకుందా? ఆ దమ్ము ధైర్యం ఉందా? మా పవన్ కళ్యాణ్ కొనేంత కెపాసిటీ ఉందా మీకు? ఏ తక్కువ మాటలు, తెలివి తక్కువ మాటలు, పిచ్చి మాటలు అంటారు వీటినే. ఎల్లంపల్లి శ్రీనివాసు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నీతి గలవాడివి, నిజాయితీ గల వ్యక్తి అయితే మా పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడని నిరూపించు. నీకు నేను సెల్యూట్ చేస్తాను. లేకపోతే నువ్వు నీ మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పోస్టుకు రాజీనామా చేసి కృష్ణారామ అంటూ హిమాలయ పర్వతాలకి సపోర్ట్ చేసుకో. కాస్త భగవంతుడు ప్రశాంతత కలిగజేస్తాడు. నీ కుటుంబం సుఖంగా ఉంటుంది. తిరుపతి గారు గమనించండి, రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి, మంత్రులు ఎలా మాట్లాడుతున్నారు, ఎదుటి వాళ్ళని మరి ఎలా దుమ్మెత్తి పోస్తున్నారు, ఎన్ని గమనించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. మళ్ళీ ఇంకో వీడియో కలుసుకుంటానండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.